అందరికీ నమస్కారం అండి ఈరోజు జగన్ రెడ్డి పాలన ఎలా ఉందంటే ఎక్కడ చూసినా మద్యం పారుతోంది గంజాయి రాష్ట్రం అతలాకుతలం ఆ పరిస్థితుల్లో నిన్న పటమటలో ఒక మహిళ వస్త్ర వ్యాపారం చేస్తూ కొంతమంది మహిళలను తీసుకుని అర్ధని వీడియోలు తీసి వాళ్ళనే బెదిరిస్తుంది ఏంటండి ఈ దుర్మార్గం ఎక్కడమ్మ వాసిరెడ్డి పద్మ నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఈ మీ కళ్ళకు కనిపించట్లేదా అదే మా ప్రభుత్వంలో ఏదన్నా కొంచెం జరిగితే ఓ మీద పడిపోయే రోజా వాసిరెడ్డి పద్మ మరి మీరందరూ ఎలా ఎక్కడున్నారు మీరు మహిళలు వైసీపీలో ఉండి ఈ విధంగా వ్యాపారాలు చేసుకుంటున్నారా మహిళలను అసభ్యంగా తిరిగి వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి డబ్బులు గుంజుతున్నారా ఏంటి మీరు ఏంటి మీరు చేసేది ఎలా ఉంది మీ పాలన జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత ఘోరంగా జరుగుతుంటే వాసిరిపెడ్డి పద్మ నిద్రపోతుంది ఎప్పుడో ఒకసారి లెగుస్తుంది ఆవిడికి పట్టవు మహిళా సమస్యలేమి పట్టవు ఆవిడికి ఎందుకమ్మా నువ్వు మహిళగా ఉన్ ఉండటం తెలు దానికి రాజీనామా చేసాయి ఇంత వైసీపీ నేతలు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే మహిళ ఉండి ఇతర మహిళలను అలా చేసి డబ్బులు డబ్బుల కోసం ఇచ్చేయటం ఎంతవరకు సమంజసమో మేము మిమ్మల్ని అడుగుతున్నాం జగన్ రెడ్డి గారు మీకు కనపడతలేదా ఇవన్నీను మీ మహిళలు చేసే దుర్మార్గాలు మీకు కనపడతలేదా ఏం చేస్తున్నారు మీరు దయచేసి మహిళలంటే గౌరవం లేదు మీ దాంట్లో మీ ప్రభుత్వంలో గౌ మహిళలకి గౌరవం లేదు దయచేసి ఇవన్నీ చూడండి సార్ ఎక్కడ అరెస్టులు ఎంతసేపు అరెస్టులు చేయటం అది కాదు మీరు కూడా కొంచెం ఎట్లాంటివి గమనిచ్చి వాసిరెడ్డి పద్మా గారికి కాస్త బుద్ధి చెప్పండి మీరు సీఎంగా ఉండే ఆవిడికి మరి పదవి ఇచ్చారా ఏం చేస్తాంది జగన్ ఏం చేస్తున్నావు తాడేపల్లి ప్యాలెస్లో హాయిగా పడుకుంటావు నువ్వు బయటికి రావు ఇక్కడ జరిగే అన్యాయాలు మీకు తెలియవు ప్రశ్నించిన ఏమో అరెస్టులు లేకపోతే హౌస్ అరెస్టులు లేదు దౌర్జన్యాలు మా మీద ఈ తప్పితే మీకు చేత కావు మీకు పాలన చేత కాదు మీకు ఎప్పటికైనా సరే మీకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని మేము హెచ్చరిస్తున్నాం జగన్ రెడ్డి గారు వాసిరెడ్డి పద్మ నువ్వు కూడా ఇవన్నీ గమనిచ్చి ఇవన్నీ మీ మహిళలు చేసే అరాచకాలన్నీ మీరు అనచకపోతే ముందు మిందు మీరందరూ చాలా ఇది అవుతారని చెప్పి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము